సరిపోతున్నాయి. విద్యారంగంలో ఆయన విద్యార్థి దశ నుండి కూడా యువత అనకాపల్లిలో అవ్వచ్చు లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అవ్వచ్చు, ఆయన ఏదైతే మతశక్తి అయినటువంటి ఏబీవీపీ ఉందో దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి అన్ని సంఘాలని కలిపి కేసీని ఏర్పాటు చేసి పోరాటం చేయడం జరిగింది. దాన్ని ఏపీడీఎఫ్ గుర్తించింది. ఇక మూడోది ఉపాధ్యాయ సంక్షేమం. ఉపాధ్యాయ సంక్షేమం కూడా చూడాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇవాళ మేము ఆయన్ని బలపరచడం జరుగుతుంది. కాబట్టి ఏపీడీఎఫ్ తాలూకా రెండు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఉపాధ్యాయ సంక్షేమాన్ని కూడా ఆయన చూస్తారని, మా తాలూకా ఏదైతే ఉందో శాస్త్రీయ స్వతంత్ర ప్రజాతంత్ర విద్యా విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసే దిశగా ఆయన పోరాటం ఉండాలని చెప్పి, ఎందుకంటే మన సిపిఎస్ పోరాటంలో ఆయన సుదీర్ఘమైన పోరాటం చేసి మా వెంట ఉన్నారు. అటువంటి వ్యక్తిని మేము ఇవాళ ఏపీటీఎఫ్ గా బలపరిచిన అభ్యర్థిగా మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా ప్రకటించడం అయిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అనకాపల్లి వాస్తవుడిగా ఏఎంఎల్ కళాశాలను విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా చేసి మాకు ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అప్పుడప్పుడు నేను బాధపడుతూ ఉండేవాడిని, అసలు రాజకీయ నేపథ్యం లేకుండా ఈ చట్టసభలోకి వెళ్ళడం చాలా కష్టతరం ఏమో అనుకున్నటువంటి సరిలో నా యొక్క పోరాటాలను గుర్తెరిగి మరి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మరి హృదయరాజు గారు కానివచ్చు, లేకపోతే వెంకటేశ్వర గారు, సదాశివ గారు మొట్టమొదటి నుంచి విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడికి మా యొక్క మ్యాండేట్ ఏదైతే ఇస్తామన్నారు సార్, మీ అందరికీ మరి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే ఆ యొక్క వారసత్వం మార్పు బాలకృష్ణ గారు ఉందో ఖచ్చితంగా నేను పోర్ట్రేట్ చేసి మూడు జిల్లాల్లో కలిగి ఉపాధ్యాయుల సమస్య కోసం ఖచ్చితమైన పోరాటాలు చేస్తాను. రేపు మార్చి 2019 జరగబోయే ఉపాధి ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి నన్ను శాసన మండలం కనుక పంపించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఇష్యూస్ ని ప్రాపర్ గా రిప్రజెంట్ చేయడమే కాకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం దిశగా నేను ప్రయత్నం చేస్తాను. మరి విద్యాబోధులు నేర్పే ఉపాధ్యాయులు అందరూ ఒక పక్క పాఠాలు చెప్తారా, లేకపోతే పోరాటాలు నడుంపట్టి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కొనవచ్చు, లేకపోతే మిగతా ఇతరాత్ర విషయాలపై రోడ్డు మీద పడతారు. అందుకనే వారు తరఫున పోరాటం చేయడం కోసం విద్యార్థి నాయకుడిగా పలు పోరాటాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు పోరాటం దిశగా నేను ప్రయత్నం చేస్తాను. మరి ఏదైతే సిపిఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు పూర్తి స్థాయిలో పోరాటాలు చేస్తామన్నారో ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పిన ప్రభుత్వానికి ఖచ్చితంగా నివేదించడంతో పాటుగా ఏదైతే మరి స్కూల్ అసిస్టెంట్స్, మరి లాంగ్వేజ్ పండిట్స్ కానివ్వండి, లేకపోతే పిఈటీసీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్ అప్గ్రేడేషన్ సంబంధించి ఆ యొక్క ఇష్యూపై పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని చెప్పని తెలియజేస్తూ, మరి ఈ మధ్యకాలంలోనే 398 రూపాయలు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి, రీసెంట్ గా వచ్చినటువంటి జీవోకి సంబంధించి మా రాష్ట్ర నాయకత్వంతో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ క్రియాశీలంగా పనిచేసి మరి టేబుల్ ఎజెండాలో లేకపోయినప్పటికీ వెంకటేశ్వర గారు, హృదయరాజు గారు ఆ యొక్క టేబుల్ ఎజెండాలో పెట్టించి ఆ యొక్క ఇష్యూ క్లియరెన్స్ కోసం కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా సార్ మీరు ఏదైతే భావజాలంతో మరి ఖచ్చితంగా నాకు నమ్మి ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచినందుకు మూడు జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం, రాష్ట్ర జిల్లా నాయకత్వాలన్నీ కూడా ఇక్కడ వచ్చి మీరు మాట్లాడి నాకు ఏదైతే మద్దతు మరి పొద్దు నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ అంతా మీటింగ్ లో కూర్చొని నిన్న మొన్న జరిగినటువంటి సంభాషణలో మరి ఈ రోజు నా నాయకత్వాన్ని ఏదైతే మీరు బలపరిచారో ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీరు పూర్తి స్థాయి నిబద్ధతని ఖచ్చితంగా పనిచేస్తాం చెప్పని తెలియజేస్తూ, ఎమ్మెల్సీ వ్యవస్థకు సంబంధించి మాకుండేటువంటి అనుభవాల రీత్యా ఆ రోజు ఎవరైతే మార్పు బాలకృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ వచ్చినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా ప్రభుత్వాలు అంచివేస్తూ వాటిని కోల్పోయేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఈ పరిస్థితుల్లో నిజమైనటువంటి నికాష్ అయినటువంటి యువ నాయకత్వంతో కూడినటువంటి ఎమ్మెల్సీలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆలోచన చేసి ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఏపీటీఎఫ్ అభ్యర్థి ఆర్వీఎం శ్రీనివాస గారిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇది, మార్పు బాలకృష్ణమ్మ గారు 11 సంవత్సరాలుగా చేసేటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి మళ్ళీ ఎన్నిక చేసుకోవడం కోసం ఈరోజు మూడు జిల్లాల యొక్క అభిప్రాయాలు స్వీకరించి అదేవిధంగా రాష్ట్ర ఫెడరేషన్ ఆలోచన చేసి సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత నికాస్ అనేటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థిని నిలబెట్టడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అలవరుచుకొని అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ పోరాటానికైనా మరి ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర రాజధానికి కూడా వచ్చి పోరాటాలు చేసేటువంటి అదేవిధంగా మా ఫెడరేషన్తో గత 2 సంవత్సరాలుగా
ట్యాప్టోలు కానీ ఏపీటీఎఫ్ ఉద్యమాలు కానీ జేఎస్ ఉద్యమాలు కానీ పాల్గొంటూ మరి నిన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చినటువంటి మరి యువ పోరాట నాయకుడు మరి ఆడా కిషోర్ కుమార్ గారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటూనే అదేవిధంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి మరి యువతి